అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలోని ట్రైనీ ఏఎస్పీగా మణికంఠ చందోలు అడుగుపెట్టిన వెంటనే మండలంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేరగళ్ల పాలిట సీతయ్య, పేకట రాయుళ్ల పాలిట సింహస్వప్నంగా, ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించిన వ్యక్తిగా, అక్రమ రవాణా వ్యాపారస్తులకు దడపుట్టించి నేటి యువతకు ఆదర్శనీయుడుగా శిక్షణ ఎస్పీ నిలుస్తున్నారు. స్టేషన్కు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి న్యాయం చేస్తూ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీతో పనులు చేస్తున్నారు. ఇలాంటి అధికారులు పోలీస్ శాఖలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అవినీతి తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. అతి చిన్న వయసులో ఇలాంటి పోలీస్ అధికారిగా కావటం చాలా గొప్ప విషయమని జిల్లాలో పలువురు అభిప్రాయపడుతున్నారు. పేదరికంలో పుట్టి పెరిగి తన విద్యాభ్యాసం కొనసాగించి కష్టపడి పోలీస్ అధికారి కావడంతో సమాజం పట్ల ఆయనకు మరింత బాధ్యత పెరిగినట్లు అయింది. పెదవడుగురు మండలంలో ఎక్కడికి వెళ్లినా ఆయన పేరే చెప్తున్నారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి అన్ని వర్గాలకు కౌన్సిలింగ్ ద్వారా మంచి మార్పులు తీసుకుని వచ్చారు. దీంతో ఘర్షణలు తగ్గాయి. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజలతో మమేకమై అందరినీ కలుపుకుని పోతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా జీవించాలని, వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచిస్తూ మంచి మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి అధికారులు మండలంలో ఇంకా కొన్నాళ్లపాటు పనిచేస్తే మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇలాంటి అధికారులు నూటికి ఒకరు ఉంటారని అంటున్నారు. ఇప్పుడు మీరేంటంటే మీరు కూడా ఓన్లీ ఇండియాలో పెద్ద క్రైసిస్ ఇది, ఓకేనా? ఇంతమంది ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నప్పుడు ఇద్దాం. అదే అందుకని ఏంటంటే మీరు ఒకసారి చూసుకొని మీకు ఎంత కావాలో అంత రిక్వైర్మెంట్ పెట్టుకోండి, దానికి తగినట్లు తీసుకోండి. మీరు వేసే బిల్లులు కొంత మనీ ఇస్తుంటే. అందరికీ నమస్కారం, నేను మణికంఠ, ట్రైనింగ్ ఐపీఎస్, అనంతపురం జిల్లా. ప్రస్తుతం నేను పెదవడుగురు మండలంలో ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను. ఇటీవలే మేము మన దగ్గర ఉండే కాసేపల్లి టోల్గేట్ దగ్గర రెండు కంటైనర్ లారీలలో వెళ్తున్న 122 మంది కూలీలు వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళు బెంగళూరు నుంచి యూపీ మరియు మధ్యప్రదేశ్ వెళ్తున్నారు. ఈ మార్గ మధ్యలో మాకు డౌట్ వచ్చి చెక్ చేయగా వాళ్ళని టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నాము. వాళ్ళని ఇప్పుడు మన దగ్గర ఉండే క్వారంటైన్ సెంటర్లు రెండు ఉన్నాయి, గేట్స్ కాలేజీలోను మరియు ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజీలోను. ఆ రెండింటిలోనూ వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి సపోర్ట్గా రెగ్యులర్గా వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు లాంటివి పంపిణీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ